హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. చాలా మంది కూడా వీరగణాల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. అయితే ఈ వీరగణాల సంఖ్య తగ్గిపోవడానికి గల కారణాలు ఏంటి, ఈ తగ్గిపోకుండా మనం చేయవలసినటువంటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అన్న దాని గురించి మనం తెలుసుకుందాం. వీరగణాల సంఖ్య అనేది క్రమంగా తగ్గిపోవడానికి చాలా రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. సో అది టెస్టిల్స్ లో సమస్య కావచ్చు, శరీరంలో అధిక వేడి వల్ల కావచ్చు, లేదా మనకు ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ అంటే మత్తు పదార్థాలు, ధూమపానం, మద్యపానము ఇలాంటి అధికంగా చేసే వాళ్ళలో కానివ్వండి ఈ సమస్యలు అనేది అధికంగా చూస్తుంటాం. అంతేకాకుండా ఇటీవల జరిగినటువంటి పరిశోధనలో రేడియేషన్ అధికంగా ఉన్న ప్రాంతాలలో ఈ వీరగణాల సంఖ్య కూడా చాలా మందికి తగ్గుతూ ఉన్నట్టుగా కొన్ని పరిశోధనలో తేలింది. అంతేకాకుండా చాలా మందిలో కూడా ఎక్స్, వై అనే రెండు రకాల కణాలు ఉంటాయి. ఇందులో ఎక్స్ కణాలు అధికంగా ఉంటే కనుక స్త్రీలు పుట్టే అవకాశం, అదేవిధంగా వై కణాలు కనుక స్త్రీలతో కలిసినట్లయితే పురుషులు పుట్టే అవకాశం ఉంటుంది. అయితే చాలా వరకు కూడా ఈ కణాలు అనేటి చనిపోవడం అంటే ఈ రేడియేషన్ వల్ల, శరీరం యొక్క రేడియేషన్ గురి అవ్వడం వల్ల ఈ వీర కణాల సంఖ్య కూడా తగ్గిపోవడం జరుగుతుంది అని కూడా తెలియడం జరిగింది. అయితే సహజంగా ఇలా తగ్గిన వారిని మళ్ళీ మనం పెంచుకునే అవకాశం అయితే ఉంది. వీర ఉత్పత్తి చేసినటువంటి గ్రంథులలో కనుక ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, అప్పుడు దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవడం లేదా దానికి తగ్గట్టుగా ఆపరేషన్ అవసరమైతే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే సహజంగానే చాలా మందిలో చాలా మంది అడుగుతుంటారు, ఏమైనా హస్తప్రయోగం అధికంగా చేస్తుంటే వీరగణాలు తగ్గిపోతాయా అని. హస్తప్రయోగం అధికంగా చేయడం వల్ల వీరగణాల సంఖ్య తగ్గిపోయే అవకాశం అయితే లేదు, దానికి దీనికి ఎలాంటి సంబంధం అయితే లేదు. అయితే వీరగణాల సంఖ్య తగ్గిపోవడానికి ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళలో అధిక వేడి ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ అధిక వేడి వల్ల కూడా వీరగణాల సంఖ్య అనేది తగ్గిపోవడం జరుగుతుంది. దీన్ని మనం క్యూర్ చేసుకోవచ్చు, దీనికి వేడి తగ్గించుకుని, శరీరాన్ని వేడి తగ్గించుకొని మంచి హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల తగ్గించుకోవచ్చు. అయితే సహజంగా కొంతమందిలో ఏమవుతుందంటే పూర్తిగా ఉత్పత్తి అనేది జరగకుండా ఉంటుంది, కౌంట్ అనేది జీరో ఉంటుంది, దీన్ని అస్మోస్పర్మియా అంటారు. ఇలాంటి సందర్భాల్లో చాలా వరకు కూడా చాలా మందికి కూడా 50-50% పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది లేదా పుట్టకుండా పోయే అవకాశం కూడా ఉంటుంది. అంటే అది వాళ్ళు 50% అనేది అది టెస్ట్ ద్వారా కానివ్వండి, మెడిసిన్ వాడినప్పుడు కానీ తెలిసే అవకాశం అనేది ఉంటుంది. అయితే చాలా మంది కూడా మ్యారేజ్ కి ముందే ఈ సమస్య గురించి పెద్దగా పట్టించుకోక, టెస్ట్ చేసుకోక, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత దీని గురించి తెలుసుకొని ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు పాటిస్పేట్ అయినా పిల్లలు పుట్టడం లేదు అని తెలుసుకొని అప్పుడు దాని వల్ల టెస్ట్ చేసుకొని చాలా మంది బాధపడుతున్నారు. నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో కూడా చాలా మంది సజెస్ట్ చేశాను, చాలా మంది కూడా మీరు మ్యారేజ్ కి ముందే వీరగణాల సంఖ్య టెస్ట్ చేయించుకోండి, ఒకవేళ మీకు డౌట్ ఉంటే కనుక. వీరగణాల సంఖ్య తక్కువగా ఉంటే ముందుగానే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాతనే మళ్ళీ పెళ్లి చేసుకోండి, ఎందుకంటే దీనివల్ల ఇద్దరు సఫర్ కావాల్సి ఉంటుంది. కాబట్టి చాలా మందిలో ఈ సమస్య ఉంది, కొంతమందిలో జీరో కౌంట్ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, ఇది చెప్పలేము మనం. కాబట్టి మీరు ఇలాంటి సందర్భాలు, ఇలాంటి డౌట్స్ ఉండి, ఇలాంటి అనారోగ్యాలు కానీ ఇప్పుడు చెప్పిన విధంగా కానీ పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే కనుక తప్పకుండా, కొంతమందికి ఏంటంటే వీర్యం నీరులా కారిపోతుంటుంది, చాలా పలుచగా వాటర్ లాగా వెళ్ళిపోతుంటుంది, వీరగణాలు అనేది పూర్తిగా ఉండకపోవచ్చు, తక్కువ మొదలలో ఉండవచ్చు కూడా. సో ఇలాంటి సందర్భాల్లో మీరు ఇలాంటి సమస్యలతో కనుక బాధపడుతూ ఉన్నట్లయితే పెళ్లికి ముందే ఈ టెస్ట్లు అనేది చేయించుకోండి. చాలా సింపుల్ గా చేస్తారు దీన్ని, స్పర్మ్ కౌంట్ టెస్ట్ అనేది. దాన్ని బట్టి దాని యొక్క మోడిలిటీ ఎలా ఉంది, నాన్ మోడిలిటీ ఎలా ఉంది, ఇలా స్లాగ్ మోడిలిటీ ఎలా ఉంది, ఇవన్నింటిని కూడా తీసుకునే తర్వాత మీరు పెళ్లి చేసుకుంటే మీకు త్వరగా పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ టెస్టులు అనేటివి మ్యాండేటరీగా చేసుకోవాలని ఏం లేదు, బట్ చాలా మంది కూడా ఫెయిల్ అవుతున్నారు కొంతవరకు. ఒకవేళ 100లో 30-40% మెంబర్స్ పిల్లలు పుట్టడానికి మ్యారేజ్ అయిన కొత్తలో ప్రయత్నించి విఫలం అవుతూ ఉంటారు, తర్వాత కౌంట్ తక్కువ ఉందని తెలుసుకొని ట్రీట్మెంట్ల కోసము ఎక్కడ పడితే తిరుగుతూ ఉంటారు, ఎక్కడికో అక్కడ రిజల్ట్ రాకపోతే అని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు కూడా. సో కాబట్టి ఈ సందర్భాల్లో మీరు ముందుగా టెస్ట్ చేయడం, తర్వాత మ్యారేజ్ చేసుకోవడం అనేది మాత్రం మీకు బెస్ట్ సజెషన్ గా నేను చెప్తూ ఉన్నాను. సో అంతేకాకుండా మీరు ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత ఇలాంటి సమస్యలకు గురైనట్లయితే దీని ట్రీట్మెంట్కి అయితే ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిందే. దీనికి ఆయుర్వేదంలో 4 నెలల పాటు కోర్స్ వాడుకోవాల్సి ఉంటుంది. ముందుగా మీరు ఎంత కౌంట్ ఉంది, దాని మోటిలిటీ ఎంత ఉంది, నార్మల్ ఈ డీటెయిల్స్ అన్ని కూడా మాకు వాట్సాప్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. దాన్ని బట్టి 4 మంత్స్ కోర్స్ అనేది డోస్ అనేది మేము తయారు చేసి పంపిస్తాము. దీన్ని 4 మంత్స్ వాడిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకోవాలి ఎంత కౌంట్ పెరిగింది అని. ఒకవేళ ఫుల్ గా వచ్చేసేదంటే నో ప్రాబ్లం, మీరు పిల్లలు పుడతారు 100%. ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ అవ్వాలంటే మళ్ళీ కొద్ది రోజులు మళ్ళీ మెడిసిన్ వాడుకోవాల్సి ఉంటుంది. సో మీది మీ సమస్యను బట్టి, మీ ప్రాబ్లమ్ని బట్టి, అది ఎలా ఉంది అన్న దాన్ని బట్టి మీ మెడిసిన్ అనేది తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా పైన రోజున నెంబర్కి వాట్సాప్ ద్వారా కానివ్వండి, ఫోన్ చేసి కానివ్వండి, కింద డిస్క్రిప్షన్ ఉన్న మా అడ్రస్ కానీ నేరుగా మీరు వచ్చి సంప్రదించి దీనికి సంబంధించిన పూర్తి సలహాలు, సూచనలు, మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు. దీని ద్వారా ఇలాంటి సమస్యల నుంచి చాలా త్వరగా మీరు బయటపడవచ్చు. అది చాలా మంది కూడా మేము బయట ఎన్నో హాస్పిటల్స్ లో తిరిగాము, అయినా కూడా ఇంప్రూవ్ రావడం లేదంటే కొన్ని కొన్ని మెడిసిన్స్ కి స్పందించవచ్చు, స్పందించకపోవచ్చు మన శరీరం అనేది.
అయితే ఆయుర్వేదం అనేది ఏంటి అంటే కేవలం హెర్బల్స్ తో మాత్రమే మనం తయారు చేస్తాం కాబట్టి శరీరం అనేది ఖచ్చితంగా వీటిని అబ్జర్వ్ చేస్తుంది. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం మంచి రిజల్ట్ అనేది పొందడానికి అవకాశం ఉంటుంది. సో సమస్యతో బాధపడుతున్నట్లయితే ఆయుర్వేదంతో మెడిసిన్ వాడుకోండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మళ్ళీ మీరు వీరగణాలను కూడా చాలా ఎక్కువగా ఉత్పత్తి చేసుకునే అవకాశం, దానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏం చేయాలి అనే దాని గురించి కూడా పూర్తిగా మేము మీకు సహాయం చేయడం జరుగుతుంది. సో సమస్యతో బాధపడుతున్న వాళ్ళు వెంటనే మమ్మల్ని సంప్రదించండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కొంచెం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.